ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, ఓటేయండి అని అడుగుతాను అని నేనెప్పుడు ఊహించలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానందరెడ్డి గారు నాకు చిన్నాన, నాన్న తర్వాత నానంతటి వాడు, నన్ను ఎత్తుకొని పెంచినవాడు, ముందు చూపున్నవాడో ఏమో. చనిపోక ముందు కొన్ని వారాల క్రితం నా దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు కడప ఎంపీకి పోటీ చేయాలి తల్లి అని నాతో దాదాపు 2 గంటల పాటు అమ్మా నువ్వు ఎలాగైనా పోటీ చేయాలి, ఇది తప్పదు, ఇది అవసరము అని నన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ రోజు నాకు అర్థం కాలేదు ఎందుకు ఈయన ఇంతగా పట్టుబడుతున్నాడు అని. కానీ ఈరోజు ఆలోచిస్తే ఆ మనిషి 5 సంవత్సరాల క్రితమే ఎంత ఆలోచించాడు, ఎంతగా ఉద్దేశించాడు. అసలు ఆ మాట వినుంటే ఎన్ని అనార్థాలు ఆగిపోయి ఉండేవో ఒక్కసారి ఆలోచిస్తే ఒళ్ళు జలదరిస్తుంది. వివేకానందరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తోబుట్టు. రామునుడికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానందరెడ్డి అలాగా. వివేకానందరెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాలైనా కూడా ఈ రోజు వరకు కూడా హంతకులు గాని, హత్య చేసిన వాళ్ళకు గాని, హత్య చేయించిన వాళ్లకు గాని ఈ రోజు వరకు శిక్ష పడలేదు. శిక్ష పడకపోగా ఆఖరికి వివేకానందరెడ్డి బిడ్డే హత్య చేయించింది అని ఎదురు దాడి చేస్తున్నారే, పాప అమ్మాయిని చూస్తే పగలనక రాత్రనక అసలు ఎంతమంది దగ్గరికి వెళ్లి ఏ ఆఫీసర్ అయినా సరే, ఏ లీడర్ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే సహాయం చేయగలిగిన ఏ ఒక్కరైనా సరే, మా నాన్నకు అన్యాయం జరిగింది, నిర్దాక్షిణ్యంగా హత్య చేయబడ్డారు, న్యాయం చేయండి అని ఈ రోజు వరకు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ క్షణంలో కూడా డాక్టర్ అయి ఉండి కూడా, డాక్టర్ పని కూడా మానేసి ఈ రోజు వరకు కూడా న్యాయం చేయండి, న్యాయం చేయండి అని అడుక్కుంటుంది అంటే ఇది దౌర్భాగ్యం కాకపోతే ఇక ఏమిటి? ఇదేనా ప్రజాస్వామ్యం? ఓ పెద్ద మనిషి హత్య జరిగితే ఇంతవరకు న్యాయం జరగలేదు, ఇక సామాన్యుడి కథ ఏమిటి? అసలు న్యాయం జరగాల్సింది, న్యాయం చేయాల్సిన వాళ్ళే అడ్డుపడుతుంటే న్యాయం ఎలా జరుగుతుంది? ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చనిపోయింది సొంత చిన్నాన, చనిపోయింది కాదు చంపేశారు. క్రూరాతి ఘూరంగా చంపేస్తే ఆఖరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజైనా ఒక్కసారైనా అయ్యో పాపమని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా ఆ కేసుకు ఏదైనా సహాయం చేశారా? ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు అంటే దానికి కారణం సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈరోజు కాపాడుతున్నారు హంతకులని అని. వాస్తవం కాదా? ఈరోజు ఇదంతా ఈ 5 సంవత్సరాలు వాళ్లను కాపాడటం ఒకెత్తైతే ఆఖరికి ఈరోజు మళ్లీ వాళ్లకే సిబిఐ ఎవరినైతే అక్యూజ్డ్ గా చూపిస్తుందో, నేరస్తులుగా చూపిస్తుందో, అదే అవినాష్ రెడ్డి గారికి మళ్లీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారంటే ఇక ఏమనాలి? ఇది దారుణం కాకపోతే ఇక ఏమనాలి? పైగా అవినాష్ రెడ్డి గారు ఈరోజు ఒక మెసేజ్ లో చూశాను నేను. నన్ను అంటున్నారు కదా, బురద చల్లుతున్నారు కదా, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతున్నాడే. మీరా పెద్ద మనుషులు? అసలు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని మా గురించి మాట్లాడుతున్నారే, ఎందుకు మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి గారు అని అడుగుతున్నాం.